రండి ఓ బాలల్లార జెండాయ గురవేయ మన బడికి బయలుదేరా త్రిపురి మున సాగిపోయే మూడు రంగుల జెండా మన జాతీయ జెండా. ముఖ్యంగా మతాల సంబంధం కాకుండా అన్ని మతాల అన్ని కులాలు కలిసి చేసుకునే పండుగ ఇది. 19తో ఒకటి, జనవరి 26తో ఒకటి, అక్టోబర్ సెకండ్ అంటే గాంధీ మహాత్ముడు పుట్టినరోజు. కాబట్టి మన ఇండియాలో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అయిన దినాలు. కులాలు లేకుండా మతాలు లేకుండా అందరూ కలిసి చేసుకునే పండుగలు ఈ మూడే పండుగలు. కాబట్టి దీనికి చాలా వాల్యూ ఉంది. మనమంతా కలిసి మన దేశాన్ని కాపాడాలని బాధ్యత మనకు. కాబట్టి సుశిక్షతో, మంచి క్రమశిక్షణతో, మంచి విద్యాభ్యాసంతో మీరు చదివి మన దేశాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని, ముఖ్యంగా టీచర్స్కి. ఎందుకంటే ఒక సమాజంలో ఒక మంచి చేయాలంటే ముఖ్యంగా టీచర్స్ దాన్ని ముఖ్య పాత్ర వహించేది. కాబట్టి ఈ యొక్క టీచర్ మన పిల్లలకు అందరికీ ఇవ్వాలని, మన దేశాన్ని మంచి పౌరులా తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇండియా ఈజ్ గ్రేట్ తెలిసి ఇప్పుడు ప్రపంచం అంతా ఎట్లుండే. ఈవెన్ కోవిడ్లో ఉన్నట్లు కూడా టోటల్ ఇండియా వైడ్ ప్రపంచం అంతా చూసింది. అతి తక్కువ ప్రభావం చూపించింది ఇండియాలో. ఈవెన్ ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా మన పక్క దేశాల్లో ఎంత ప్రాబ్లం, కనీసం తినాన్ని కూడా తినలేని పొజిషన్లో కూడా మన దేశం ఇప్పుడు అందరికి కూడా మనం హెల్ప్ చేసే స్థాయికి వచ్చినాం. We have Deepika. Lahari. Lahari from 9th grade. Hey Malaka. Approach from 10th grade. Chandrika from 9th grade. Thank you very much. దేశం మన దేరా.
सबका शुभोदय। आप सबको गणतंत्र दिवस के शुभकामनाएं। आज हम 74 गणतंत्र दिवस मना रहे हैं। इतने ही महान लोगों का बलिदान से हम स्वतंत्र मिले हैं। इसके बाद बाबा साहेब अंबेडकर और कुछ नेताजी ने अपने संविधान की रचन की। 1950 26 जनवरी को संपूर्ण स्वतंत्र सिद्ध किया है। जब से हमारा भारत गणतंत्र बन गया, गणतंत्र भारत बन गया, अमीर गरीब जैसा वेद न्याय और धर्म के सामने सब एक है। इस स्वातंत्र की रक्षा करना हमारा कर्तव्य है, क्योंकि आज के बच्चे कल के नगरी के हैं। फिर एक बार आप सबको गणतंत्र दिवस की शुभकामनाएं। धन्यवाद। गणतंत्र दिनोत्सवम భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు 1950 సంవత్సరం జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చింది. మరియు వారు చూపిన స్థైర్యాన్ని ధైర్యాన్ని స్మరించుకుంటూ మనలో నింపుకుంటూ భారతదేశానికి అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేయాలి. మనసులో స్వేచ్ఛ, మాటల్లో బలం, రక్తంలో స్వచ్ఛత, ఆత్మలో గర్వం, గుండెల్లో కుతూహలం కలుపుకొని భారతదేశానికి దేశానికి దిశానిర్దేశం చేసిన వారికి నమస్కరిస్తూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. I am Coach Stanley. I wish you to all happy 73rd Republic Day. Today we are celebrating anniversary of our country. Jai Bharat, Jai Hind. Next, dance performance by Tarkla. Thank you.
దేశానికి మరి రాజ్యాంగాన్ని తయారు చేసుకొని అమలు పరుచుకున్న దినోత్సవంగా మనం ఈరోజు జరుపుకుంటున్నాం. మరి దేశంలో మనం రెండే
పండుగలు జరుపుకుంటున్నాం. ఒకటి స్వాతంత్ర దినోత్సవం, రెండు గణతంత్ర దినం. మరి రాజ్యాంగం ప్రకారం ఈరోజు మనం రాజ్యాంగాన్ని రచించుకున్నాం కాబట్టి స్వేచ్ఛగా సమానత్వంగా న్యాయంగా సౌభ్రాతృత్వంగా మనం అందించుకొని మన రాజ్యాంగాన్ని మనము గౌరవించుకుంటూ పరిపాలన చేసుకుంటూ ఈరోజు మనం దేశంలో జీవిస్తున్నాం. కానీ ప్రపంచ దేశాలతో మనం పోల్చుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ప్రపంచంలో ఏ దేశాల్లో కూడా లేదు. కానీ మన రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకుంటే మనం ఈరోజు మరి బాగా జీవించగలం. మరి మనం అప్పటికి ఇప్పటికీ పోల్చుకుంటే అన్ని విధాలుగా డెవలప్మెంట్ జరిగింది. సాంకేతికం కావచ్చు, టెక్నాలజీ పరంగా అన్ని విధాల దేశం ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఆల్. The next one, roll inside ring. Now with two rings. Three rings. Thank you. I am very happy Republic Day today. Is very important day for every Indian because of today we are celebrating 74th Republic Day because of the Indian Constitution adopted on January 26, 1950. The Indian Constitution written by Dr. Baba Saheb Ambedkar. Indian Jai Hind.
ಜಾಸ್ತಿ